కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని, కోడలు అత్త మీదకిని లేచిద్దరు, ఎవరింటి వారు వారికే విరోధులగుదురు అన్నాడు. ఏంటి పరిస్థితి ఇప్పుడు? జరుగుతుందా లేదా? ఎప్పుడు చెప్పాడు ఇది? క్రీస్తు పూర్వం ఎప్పుడో చెప్పిన మాట. మీకా ప్రవక్త ద్వారా దేవుడు భవిష్యత్తును చెప్పాడు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు. తల్లిదండ్రులకు పిల్లలు లోబడితే ఎవరిని బట్టి లోబడాలి ఒకసారి ఆలోచించండి. వినాలి అంటే, తల్లిదండ్రుల మాట వినాలి అంటే, తల్లి కొడుతుందనో తండ్రి తిడతాడు కొడతాడనో కాదు, దేవుడు చూస్తున్నాడు. దేవుని భయముతో తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, అది రావాలి. మీకు భక్తుల్లో కనిపించేది అదే, చిన్న బాల్యంలో ఉన్నటువంటి సమూయల్లో ఉన్నటువంటి లక్షణం అదే. బాగా చిన్నప్పుడే యెహోవా సన్నిధిని ఉండి సమూయలు ఏలీ ఎదుట పరిచర్య చేయుచుండెను, దేవుని స్వరం వినబడుతుంది. కానీ ఏలీ పిలుస్తున్నాడేమో అనుకుని వెళ్ళి, అయ్యా మీరు నన్ను పిలిచారా అన్నాడు. తల్లిదండ్రి కాదు, దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ఉన్నటువంటి పరిచర్య చేస్తున్నటువంటి దైవ సేవకుడు, అతను ప్రధాన యాజకుడు. ఎవరు? ఏలీ. ఆ ప్రధాన యాజకుడు మాటకే సమూయేలు ఎంతో విధేయత చూపెడుతున్నాడు. మీరు పిలిచారయ్యా అన్నాడు వెళ్ళి. నేను పిలవలే, నా కుమారుడు ఏంటి ఎందుకు వచ్చావు? మీరు పిలిచారా అన్నాడు. లేదయ్యా అన్నాడు. మళ్ళీ పిలిపినబడింది సమూయేలు అని. అప్పుడు మళ్ళీ పిలిచారేమో అని మళ్ళీ వెళ్ళాడు. నేను పిలవలేదన్నాడు. మళ్ళీ మూడోసారి వినబడింది. అప్పుడు వెళ్ళి మళ్ళీ పిలిచారని అడిగాడు. మొదటి ఈయన ఇలాగ అన్నాడు, ఏదో వినపడుతుందేమో, నాకే అలాగ అనిపిస్తుందేమో అనుకున్నాడా? మూడోసారి మళ్ళీ వెళ్ళాడు. అయ్యా మీరు నల్లి పిలిచారా అన్నాడు. అప్పుడు అతనికి ఏలీకి అర్థమైంది, పిలిచేది నేను కాదు, దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి అప్పుడు కుమారుడు ఇప్పుడు ఏం చేస్తామంటే, మరలా దేవుడు మాట నీకు వినిపిస్తే చిత్తము, నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పమన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో ఉంది చూడండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుటి యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షముగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పనుకుని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినాన నిన్ను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనక వచ్చి తిననెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికీ యెహోవాను ఎరుగకుండెను. చూసారా ఎలా ఉందో? ఎరుగకుండా ఉన్న తల్లి అప్పగించింది యెహోవా సన్నిధిని ఎరుగని దేవునికి. ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు అని మొదటి వచనంలోనే చదివాం కదా. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకోమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. చూసారా? 2 సార్లు పిలిచాడు. 3వ సారి ఏడితే ఎలాగే ఏదో వినపడుతుంది నాకు అనుకుని విసుగు చెందలేదు, కానీ వెళ్ళి చిత్తము అంటున్నాడు. నువ్వేం చెప్తే నేను చేస్తానని. ఎవరికి లోబడుతున్నాడు సమూయేలు? దేవుడికా
దేవుని దాసునిగా. అక్కడ చూస్తే ఫస్ట్ దేవుని సేవకుడుగా ఉన్నటువంటి ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి ఏలి దగ్గర పనిచేస్తున్నాడు. ఏలి దగ్గరికి వెళ్ళి చిత్తము అంటున్నాడు. నువ్వు చెప్పండి ఏం చెప్తున్నారు, ఎందుకు పిలిచారు మీరు అని. నువ్వు పిలిచావు నేను వచ్చాను, మీరు పిలిచారు నేను వచ్చాను అంటున్నాడు. దేవుని సన్నిధిలో వినయము లేకపోతే విధేయత లోబడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. దీన మనసు అన్నాడు, దీన మనసు అన్నాడు, చాలా ప్రాముఖ్యమైనది. ఇదిగో సమూయేలు బాల్యము నుండే దీనుడుగా ఉన్నాడు. సమూయేలు బాల్యము నుండే దీనుడుగా ఉన్నాడు. అక్కడ చూస్తే అతనిలో ఉన్నటువంటి ఆ సుగుణం ముందు చూసారా, ఆ ఏలి ఎదుట పరిచర్య చేయటం అనే సుగుణం ముందు చూసారా, ఆ ఏలిని చిత్తము నేను వచ్చాను మీరు పిలిచారు అంటున్నాడు చూసారా, అది చూశాడు. ఎంతో కాలం నుంచి యెహోవా ప్రత్యక్షం అవ్వడం మానేశాడు, ఎంతో కాలం నుంచి యెహోవా మాట్లాడటం మానేశాడు, దేవుడు మాట్లాడటమే మానేశాడు. ఎందుకో తెలుసండి, ఈ ఏలి కుమారులు దౌర్భాగ్యులుగా ఉన్నారు. ఏలి భయభక్తులు కలిగిన వాడుగా లేడు. ఏలి ఏదో బద్ధకంగా ఉంటున్నాడు. పిల్లలేమో అయోగ్యులైపోయారు. ఎవరి పిల్లలు? ప్రధాన యాజకుడి పిల్లలు, దేవుని సేవకుడి పిల్లలు అయోగ్యులైపోయారు. దేవుని సన్నిధిలోనే వాళ్ళు తప్పు చేసే వరకు ఉన్నారండి. 2:12 చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఎలాగైపోయారట? ఎవరి కుమారులేళ్ళు? పాస్టర్ గారి కొడుకులు. అలా మనం భాషలో చెప్పాలంటే మాట వినటం నేర్చుకోవాలి ఫస్ట్. మాట వినటం విధేయత అనేది దేన మనసు అనేది లేనప్పుడు దేవుని సన్నిధిలో పనికి రాడు. అసలు ప్రయాసపడి భారము మోసుకుని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనే మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. యేసుప్రభు దగ్గరే నేర్చుకోవాలి మనం బ్రతుకు తెరువు. ఏంటి ఇంత వయసు వచ్చింది ఇంకా ఇంగితం లేదని కానీ అంటా ఉంటారు కదా, దేవుని గుర్చింది లేదు. లోకంలో బ్రతుకు తెరువు అయితే తెలుసు అంతే. దేవుని గుర్చినటువంటి జ్ఞానము, విధేయత, వినయము. ఇక్కడ అంటున్నాడు ఇంకటి సాత్వికుడు. దేన మనసు, ఏ మనసు అది? దేన మనసు అంటే దేవుడు ఏం చెబుతున్నాడో దేవుడు చెప్పిన దానికి లోబడటం. ఆ దేన మనసు ఉంటే ముందు అమ్మ నాన్న చెప్పింది వింటారు. అమ్మా నాన్న చెప్పినప్పుడే వినలేదంటే వాడికి దేన మనసే లేదు. అమ్మా నాన్న చెప్పింది వినడు, దైవ సేవకుడు చెప్పింది అస్సలుండు. ఇంకేమొస్తుంది, ఇంకేమొస్తుంది చెప్పండి, ఇంకేమన్నా వస్తుందా? అసలు వింటలేదంటే వాడు చెడిపోతున్నాడని అర్థం అవ్వాలి, వెంటనే అదే ప్రమాద హెచ్చరిక. అమ్మలారా, తల్లిదండ్రులారా, అర్థం చేసుకోండి, మీ బిడ్డ మీ మాటనక ఎదురుస్తున్నాడు అని అంటే ప్రమాద హెచ్చరిక. ఆడు నరకానికి దగ్గర అయిపోయాడు, అప్పుడే నరక ద్వారం దగ్గర ఉన్నాడని అర్థం చేసుకోండి. మీరు అన్ని ఆ నరక ద్వారం దగ్గర ఉన్నవాడిని నరకంలోకి గింటేస్తారో, అక్కడి నుంచి దేవుని పాదాల దగ్గరికి లాక్కొస్తారో, బతుకుండగా మీరు చేసుకోవాల్సిన పని అది. బిడ్డల్ని ఎందుకు ఇస్తున్నాడు, ఎవరి కోసం ఇస్తున్నాడు, ఎందుకు మనం పుడుతున్నాం? దేవుని కొరకే పుడుతున్నాం. మన గర్భాన్ని ఆయన ఇచ్చాడంటే దేవుని కొరకు పెంచటానికి, దేవునికి అర్పించటానికి. దేవుని కొరకు మనం అర్పణ కావటం కోసం దేవుడు మనకిస్తున్నాడు అని 29 అంటారు. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును, గనక నా మీద మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఆయన దగ్గర నేర్చుకుంటే సులువు తేలిక అవుతుంది, నీకు నువ్వే ప్రయాసపడితే అదే కష్టంగా అనిపిస్తుంది. అందుకే మనుషులకి భక్తి వారి సొంత ప్రయత్నాలతో వాళ్ళ సొంత ఇష్టానుసారంగా చేస్తారు కాబట్టి కష్టం అనిపిస్తుంది. ప్రార్థన రావడం కష్టంగా ఉంది, నీకు సమయాలకు రాకపోతున్నావు. కారణం ఏంటి? నీ ఉద్దేశం, నీ విధానం, నీ ఆలోచన సరిగ్గా లేదు దేవుడి ముందర. పిల్లలు చెప్తున్నాను, మీ ఆలోచన, మీ ప్రవర్తన సరిగ్గా లేదు, దేని మనసు లేదు. ఆదివారం మెలకు వచ్చింది, ఏం గుర్తు రావాలి మీకు వెంటనే? ఏం గుర్తు రావాలి? ఆదివారం మెలకు రాగానే ఏం గుర్తు రావాలి? దేవుడు వెంటనే తండ్రి అని మోకరించాలంతే.
తండ్రి అని మోకరించాలి, కళ్ళు మూసుకోవాలి. మరొక రోజు నాకు ఇచ్చారు నాయన, ఈరోజు ఆదివారం నీ సన్నిధికి సమయానికి వెళ్ళాలి, నీ పరిచర్య చేయాలి. అలా పరిచర్య చేయడాన్ని చేసే యోగ్యత నాకు ఇవ్వండి. బాప్తీసం పొందావా? అయితే తండ్రి ఈరోజు మీ కుమారుని శరీరంలో రక్తంలో భాగస్థుని కావాలి, భాగస్థురాలను కావాలి, నాకు యోగ్యత ఇయ్యే అని ప్రార్థన చేస్తారు. ఎప్పుడన్నా వద్దున ఆదివారం అలాంటి ప్రార్థన ఏమైనా చేస్తారా? ఏమో లేకుడి లేడికి లేచిందే పరుగని సీపురెట్టుకు తయారైపోతాడు. పర్రం 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 తుడితకి వాడకట్టు అందరం లేపేస్తారు. కొంతమంది సీపురితో తుడుతుంటే వాడకట్టు అందరికి లేవి మెలకు వచ్చేద్ది, అంతలా తుడుతారు సీపురి. అరిగిపోయి ఉంటుంది అది కొబ్బరి సీపురి, మెత్తగా ఉండదు, బాగా రాడి తేలిపోయి ఉంటుంది. తుడుతుంటే జర్రం 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 అని నిలబడద్ది, ఏక అంతే మెలకు వచ్చేద్ది. ఏంటి కర్మ? వేసుకోండి, చేసుకోవద్ది అంటలేదు దేవుడు, చేసుకోవద్ది అంటలేదు. చీపురెడ్డి వాకలు తుడుస్తున్నావే, హృదయంలో పెరిగిపోయింద చెడుని తుడిచావా ఎప్పుడన్నా? అవిధేయతను తుడిచావు ఎప్పుడన్నా? లైఫ్ బాయ్ సబ్బు, సంతూర్ సబ్బు, లేకపోతే ఆ సబ్బు, ఈ సబ్బు, మనకు మామూలు సబ్బు నచ్చదు కదా. శాండిల్ సబ్బులు కావాలి మనకి, తోమేత శుభ్రంగా హృదయాన్ని తోమేవా, మనసును కడిగావా? కడగవు. ఇంకెక్కడ వస్తుంది దేని మనసు? తిరుగుబాటు చేసే మనసు వస్తుంది. ఈ జనులు తిరుగుబాటు చేస్తారు ఎప్పుడును అంటున్నాడు. నా మీద తిరగబడ్డారు వీళ్ళు అంటున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు అండి, తిరగబడతాడు. గొప్పవారినిగా చేశాను, వీళ్ళు నా మీద తిరగబడ్డారని. ఎప్పుడు తిరగబడుతూనే ఉన్నారు. కానీ దేవుడు ఏం కోరుతున్నాడు? మనుష్యుడా, మేఘగ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు నిన్ను ఏమి అడగట్లేదు, నువ్వు ఆయన ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించడమే నేర్చు ఆయన అడుగుతున్నాడు. కనికరమును ప్రేమించుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన్ని ప్రేమించాలి? కనికరాన్ని ప్రేమించాలి. కనికరాన్ని ప్రేమించడం అంటే వీళ్ళారా అందరితో సమాధానంగా ఉండాలి, ప్రేమించాలి, ప్రేమించడం అంటున్నాడు. కనుక నీ దేవుని ఎదుట దేవుని దేన మనస్సు కలిగి ప్రవర్తించుటయు, ఇదే దేవుడు నిన్ను అడిగేది, ఇదే నీ దేవుడిని అడిగేది. ఇది అయితే ఎప్పుడైతే నేర్చుకుంటావో, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం నేర్చుకుంటావో, అప్పుడే దేవుని సన్నిధిలో నీకు ఉపకారం జరుగుతుంది. లేకపోతే దేవుని యొక్క ఆ ప్రసన్నతని, దేవుని యొక్క కృపని, దేవుని యొక్క దయని స్వతంత్రించుకుంటావు. దేన మనసు అనేది చాలా ముఖ్యమైనది. దేన మనసు లేకుండా దేవుడి దగ్గరకు వస్తే ప్రయోజనమేమీ లేదు. దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుడు ఉన్నాడనియు, తనను వెతుకు వారికి ప్రతిఫలము దయచేయవాడనియో నమ్మాలి కదా. నమ్మితే మాట వినాలి కదా, వింటే లోబడాలి కదా, వింటే విన్నదాని ప్రకారం ప్రవర్తించాలి కదా. ప్రవర్తించకుండా ఆ ప్రవర్తన దేని మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించకుండా దేవుని వలన మనకి ఎటువంటి ఉపయోగము లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రవర్తించకుండా వచ్చిపోతే 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 ఏమీ ఉపయోగం లేనే లేదు, ఏ ఉపయోగం లేదు, ఎలాంటి ప్రయోజనం లేదు దైవ సన్నిధికి రావడం వల్ల. కాబట్టి ఎవరు దీనులై, ఎవరు దీనులై యెహోవా సన్నిధిని వణుకుచుండునో, ఆయన మాట విని వణుకుచుండునో వారిని ఆయన దృష్టిస్తానని చెప్పి చెబుతున్నాడు. ఇక అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో 34వ వచనంలో అంటాడు, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా, ఎందుకు అక్కడ చదివా, నీతి న్యాయములను అనుసరించుచు అన్నాడు, నీతిగా నడుచుకుని వాని
ఆయన అంగీకరించును, ఆయన అంగీకరించడానికి ఉండాల్సినటువంటి క్వాలిటీ ఇది. ఇది విడిచిపెట్టి నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నువ్వేం చేసినా ఏమవు, యాసమేసం అంతే, ఉపయోగం ఏమీ లేదు. ఏమన్నాడు? ప్రతి జనములు అన్నాడు. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జనం అయితే నేను ఈ క్యాస్ట్ కాబట్టి నన్ను గమ్మున అంగీకరిస్తాడు. మనుషులు చూస్తారు క్యాస్ట్, దేవుడు మాత్రం క్యాస్ట్ చూడ ఏం చూస్తాడు, అక్కడ అదే ఉంది. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, ఎవరికి భయపడి నీతిగా నడుచుకోవాలి? ఇప్పుడు అమ్మ మాట వినటం, ఎవరికి భయపడి అమ్మ మాట వినాలి? నీతి అంటే ఏంటి? చెప్పింది చేయడమే నీతి, దేవుడు చెప్పింది చేయడమే నీతి. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా నమ్మాడు అంటే ఏ నమ్మాడు? దేవుడు చెప్పాడు, చెప్పినట్లుగా ప్రయాణం చేశాడు, దేవుడు చెప్పిందల్లా చేశాడు అబ్రహాము. అందుకే దేవునికి స్నేహితుడయ్యాడు. మనకు కూడా అదే సూత్రం. ఇప్పుడు మనం నమ్మితే ఏం చేస్తాం? విశ్వసిస్తాం. విశ్వసిస్తే చెప్పినట్లు చేస్తాం. ఆయన చెప్పినట్లు చేస్తేనే ఆయన నమ్మినట్లు, కానీ ఆయన చెప్పేది ఒకటి మనం చేసేది ఒకటి అయితే కాదు. కాబట్టి నేను ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఎవరి ముందు నడుచుకోవాలి? దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఆయన ముందు నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఆయన అంగీకరిస్తే ఇంకేం కావాలి? నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు. ఇదిగో యేసు ప్రభువు అన్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను. కొంతమంది ఉన్నారు మంచివారు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలోనూ నమ్మకముగా ఉన్నావు, నువ్వు అనేక వాడిని వాటి మీద నిన్ను నియమిస్తున్నాను. చూసారా, మనల్ని కూడా అలాగే అనాలి. అంతేనా కదా, మనల్ని అలాగే అనాలి, మనల్ని గురించి అలాగే ఆయన పొంగిపోవాలి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన కుమారుడు, ఇతడు నా కుమార్తె ఏమే, ఆయన ఒప్పుకునేటట్లుగా ఆయన ఎదుట నీతిగా నడుచుకోవాలి. ఆయన ఎందు భయభక్తులు కలిగి, ఎవరు ఆయనకి ఎవరంటే ఇష్టమో తెలుసా? ఆయనకు భయభక్తులు కలిగి ఆయన ముందు నడుచుకునేవారంటేనే ఆయన ఇష్టం. తిరుగుబాటు చేసావా, ఎదురు తిరిగావా, ఆయనకి ఇష్టమే ఉండదు. ఆయన ఎదురు తిరగటం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా ఆయన ఎదురు తిరగటం అంటే ఏంటి? అయి పిల్లలు, అమ్మకి ఎదురు తిరగటం అంటే ఏంటి? అమ్మ చెప్పింది చేయబోడు. నాన్నకి ఎదురు తిరగటం అంటే ఏంటి? నాన్న చెప్పింది చేయబోడు. మరి దేవుడికి ఎదురు తిరగటం అంటే ఏంటి? దేవుని మాటకు లోబడండి. విధేయులే ఆయనకు కావాలి తప్ప, ఆయన మీద వైపు మడము తిప్పేవారు, ఆయన ఎదురు తిరిగేవారు, ఆయన మాట విననివారు, ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తారు. ఎవరైనా ప్రతి జనములు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియమైన తండ్రి, ఈ ఘనమైన అతి పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తోత్రములు నాయన. ఏది ఉత్తమమైనదో మీరు తెలియచేశారు, ఆ ఉత్తమమైనటువంటి మీ మాటలు మా ముందుంచారు. మీ పిల్లలు మీ మాటలు విన్నారు నాయన, విన్న మాటలు విని మర్చిపోక, విన్న మాటల ప్రకారంగా నీతి న్యాయములను అనుసరించి మీ ఎదుటి నడుచుకుని మీ దీవెన పొందే భాగ్యం కలిగించమని, మీ సమాధానమును ఈ చిన్న సంఘములో, సంఘ సహోదరి సహోదరులలో, చిన్న బిడ్డలలో ఉంచమని వేడుకుంటున్నాను. తల్లిదండ్రులకు ఎదురు తిరిగేవారుగా కాకుండా తండ్రి మీ మాటను గౌరవించి మీకు లోబడేటువంటి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని చేయమని కోరుకుంటూ, మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మిగిలిన సమయంలో కూడా సహాయం చేసి నడిపించమని వాతావరణం తండ్రి మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, అనుకూలపరచమని వేడుకుంటూ, ముందున్న సమయంలో నాయన ఉన్న సమయంలో కార్యక్రమాన్ని ముగించుకోవడానికై మీ సహాయం అనుగ్రహించమని, మా రక్షకుడు మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే,
ఆల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.